గుడివాక లంకలో 4 కోట్ల 60 లక్షలతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి ప్రారంభించారు. తొలుత కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు గుడివాక లంక ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా చీకట్లను తొలగించి తమ జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం జగన్కు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. కొల్లేరు ప్రాంతంలోని కరెంటు కష్టాలను శాశ్వతంగా తెచ్చి నూతన అధ్యాయానికి నాంది పలికారని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, జెడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్, గుడివాక లంక సర్పంచ్ జయమంగళ ప్రభావతి రామారావు, వైస్ సర్పంచ్ ఘంటసాల రుక్కు, ఎంపీటీసీ రజని, బలే బలరామయ్య, మండల కన్వీనర్ తేరా ఆనంద్, ఎంపీపీ పెనుమస శ్రీనివాసరాజు, వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ముంగర సంజయ్ కుమార్, ఏఎంసీ అప్పన ప్రసాద్, జానంపేట బాబు, కూచిపూడి భాస్కర్, జెడ్పీటీసీ మండల సరస్వతి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ సబ్స్టేషన్ తప్పకుండా తేవాలన్నటువంటి మా ఆలోచనకి వాళ్ళు కూడా సహకరిస్తూ ఉన్న టెండర్ అయ్యి అక్కడ ఒకటి ఖాళీగా ఉంది, స్థలం లేదు అక్కడ అని చెప్పగానే వెను వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, పెద్దలు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు తప్పకుండా కొల్లేరు ప్రాంతానికి మనం చెయ్యాలి, మాట ఇచ్చి ఉన్నాము అని చెప్పి ఇందాక ఎస్ఐ గారు చెప్పినట్టుగా ఉదయం 11 మొదలు పెడితే సాయంత్రం 5 ఏదైతే మనకి ఉదయం ఇచ్చారు శాంక్షన్ ఆర్డర్ సాయంత్రం 5 తీసుకోవటం జరిగింది. కాబట్టి తప్పకుండా అదేవిధంగా రికార్డు స్థాయిలో దీన్ని పూర్తి కూడా చేశారు. రోజు అక్కడ స్టోన్ వేస్తుంటే అందరూ కూడా అన్నయ్య వేస్తున్నారు, 1 సంవత్సరంలో అవుద్దా, 18 నెలలు పడద్దా, 2 సంవత్సరాలు పడద్దా అని అడిగారు. ఆ రోజు ఇక్కడ రాయిస్తున్నాం, కాదమ్మా తప్పకుండా తొందరగా అవజేస్తాము, సంక్రాంతి కంటే ముందే అవుతుంది, క్రిస్మస్ పండుగ కంటే కూడా ముందుగా అవుతుంది అని చెప్పాం. కాబట్టి ఈరోజు అంతే, ప్రత్యేకించి సబ్స్టేషన్ కట్టేదానికంటే కూడా వీరికి ప్రత్యేకంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి దాదాపు 18 కిలోమీటర్లు అనుకుంటా, 18 కిలోమీటర్ల పాటు కొత్త లైన్ వేయాల్సి వచ్చింది ఇక్కడ ఈ సబ్స్టేషన్ అవడానికి. చెరువుల మధ్యలో నుంచి 18 కిలోమీటర్ల లైన్ వేసుకుంటూ 4.5 కోట్ల రూపాయలు వెచ్చించి ఇంత చక్కటి సబ్స్టేషన్ ఇక్కడ పూర్తి చేసినందుకు డిపార్ట్మెంట్ వారందరికీ, సహకరించినటువంటి గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాం. ఇది చాలా ఎప్పటి నుంచో కూడా సుదూర ప్రాంతాల నుంచి చిన్న గాలివాన వచ్చినా, చిన్న ఫ్లడ్ వచ్చినా హోల్స్ నాశరకంగా ఉంటాయి. సబ్స్టేషన్కి వచ్చే హోల్స్ అయితే చాలా హెవీగా ఉంటాయి. ఆ విధంగా ఇక్కడికి దగ్గర దగ్గర 11-12 కిలోమీటర్లు మరి కొత్త లైన్ వేసారంటే చిన్న విషయం కాదు. అందుకనే ఇటువంటి స్థితిగా ఉండడం వల్ల తుఫాను వచ్చినా సరే మన ఊర్లో కరెంటు ఉంటుంది. 4 గ్రామాలు 5 గ్రామాలకు సంబంధించి కరెంటు ఫుల్గా ఉంటుంది. రొయ్యల చెరువులకు ఎప్పుడు కూడా నిరంతరం కరెంటు ఉంటుంది. ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా, కరోనా కష్టాలు వచ్చినా సరే కరెంటు కానీ, సంక్షేమ పథకాలు కానీ, 3000 రూపాయల పెన్షన్ కానీ ఇవన్నీ కొనసాగిస్తున్నారు. అందులో మరి ముఖ్యంగా కరెంటు విషయం ఇవన్నీ కూడా చూసుకుంటే ఇందులో వస్తుంటే సీసీ రూట్లు ఓపెనింగ్ చేయడానికే నాకు నిజంగా చెప్పాలంటే నాకే ఆశ్చర్యం వేసింది. మన లంక గ్రామాలకి ప్రత్యేకించి, మన లంక గ్రామాలు, కొల్లేరు లంక గ్రామాలకి ప్రత్యేకించి దృష్టి పెట్టిన మన ఎమ్మెల్యే గారు, నా మిత్రుడు అబ్బాయి సోదరి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో వచ్చిన అది గుర్తుపెట్టుకొని ఇవాళ కాకపోయినా రేపైనా కూడా ఆయన ప్రతి ఒక్కటి కూడా ప్రజల కోసం ఆలోచిస్తూ పనులు చేస్తూ ఉంటారు. గత నెలలో ఆయన పెదవేగి మండలంలో మొత్తం కూడా 100 కిలోమీటర్లు పైగా కూడా ఆయన పాదయాత్ర చేసి
ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు ఇస్తున్నారు, కానీ ఇంకైనా అర్హత ఉండి కూడా వాళ్ళు అందుకోలేకపోతున్నారా? లేదంటే అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడైనా మిగిలినయా అని పాదయాత్ర చేస్తూ ఉన్నారు. అక్కడ ముగించుకొని ఆయన ఇప్పుడు మళ్ళీ 3 రోజుల నుంచి మీ ఏలూరు మండలంలో చేస్తున్నారు. ఈ గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలి, ఇక్కడ ప్రజలు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళు కష్టపడతారనే ఉద్దేశంతో ఇక్కడ ఆయన పాదయాత్ర చేయడం జరిగింది. మీ సమస్యలన్నీ తెలుసుకుంటున్నారు కాబట్టి మీరు మీకు ఇంకా అభివృద్ధి కావాలి మా గ్రామాలు అనుకుంటే రాబోయే 2024లో మన అబ్బాయి చౌదరి గారిని మీరు భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని నేను కోరుకుంటూ జై జగన్.